1956 ఏప్రిల్ 19న కడప జిల్లా తాడిపత్రి తాలూకాకి చెందిన చీమలవాగులపల్లి గ్రామంలో పోచంరెడ్డి రామాంజులరెడ్డి తులసమ్మ దంపతులకు జన్మించింది పోచంరెడ్డి విజయమ్మ అలియాస్ వైఎస్ విజయమ్మ. విజయమ్మ గారు తూతు మంత్రంగా 8వ తరగతి వరకు చదువుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన వైద్య విద్యను కర్ణాటకలోని గుల్బర్గాలోని మహదేవప్ప రాంపూరే మెడికల్ కాలేజీలో పూర్తి చేసి 1971లో కడప జిల్లా జమ్ములు మడుగులోని సిఎస్ఐ క్యాంప్ బెల్ మిషన్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. అప్పుడే విజయమ్మ గారికి వివాహ సంబంధాలు చూస్తున్నారు. అటు వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా సంబంధాలు చూస్తున్నారు. రాజారెడ్డికి పోచంరెడ్డి రామాంజులారెడ్డి గారికి ఉన్న స్నేహం కారణంగా వైఎస్ఆర్కి విజయమ్మ గారికి 1971లోనే అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వీరికి 1972 డిసెంబర్ 21న కొడుకు జగన్మోహన్ రెడ్డి, 1974లో కూతురు షర్మిల జన్మించారు. 1973లో 70 పడకల స్వచ్ఛంద ఆసుపత్రిని స్థాపించి 1 రూపాయికే వైద్యం చేయడం మొదలుపెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పటికింకా వైఎస్ఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. వైఎస్ఆర్ రూపాయికి వైద్యం చేస్తూ రూపాయి డాక్టర్గా పేరు గడించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. విజయమ్మ భర్త ఆలోచన విధానానికి ఎల్లప్పుడూ కట్టుబడే ఉన్నారు. వైఎస్ఆర్ ఏం చేసినా ఆమె అడ్డు చెప్పలేదు, అన్ని విధాలా సహకరించింది. అయితే ఆమె ఎప్పుడూ వైఎస్ఆర్తో కలిసి రాజకీయ సభల్లో కానీ రాజకీయ ఫంక్షన్లో కానీ ఎప్పుడూ బయటికి రాలేదు. జగన్మోహన్ రెడ్డిని షర్మిలని పెంపకంతో పాటు ఇంటికి వచ్చే కార్యకర్తలకి అతిథులకి భోజన వసతి కార్యక్రమాలు కూడా చూసుకునేవారామె. ఎవరైనా వాళ్ళ సమస్యని వైఎస్ఆర్తో చెప్పడానికి భయపడితే విజయమ్మతో వచ్చి చెప్పేవారు. విజయమ్మ భర్త మూడును బట్టి ఆ సమస్యని వివరించేవారు. వైఎస్ఆర్ రాజకీయ పనుల మీద హైదరాబాద్ ఎక్కువగా రావలసి వచ్చేది. దాంతో కుటుంబంతో సహా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి షర్మిల ఉన్నత చదువులు చదివేలా ఆమె ప్రోత్సాహం చాలా ఉంది. షర్మిల పెద్దయ్యాక విజయమ్మ గారి తమ్ముడు చంద్రప్రతాప్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు వైఎస్ఆర్. అయితే షర్మిలకి చంద్రప్రతాప్ రెడ్డి నచ్చకపోవడంతో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. వైఎస్ఆర్ గారు సుగుణారెడ్డి గారు ఎంబీబీఎస్లో క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు ఇద్దరు అన్నయ్య చెల్లెలలా ఉండేవారు. దాంతో వైఎస్ఆర్ తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి సుగుణారెడ్డి కూతురు భారతికి వివాహం జరిపించారు. ఆ తర్వాత విడాకులు తీసుకుని ఇంట్లో ఖాళీగా ఉన్న కూతురు షర్మిలకి అనిల్నిచ్చి వివాహం చేశారు. 2003లో వైఎస్ఆర్ పాదయాత్ర సమయంలో విజయమ్మ గారే ప్రతిక్షణం భర్త ఆరోగ్యం చెడిపోకుండా తన అనుచరులు ఇద్దరిని కేటాయించారు ఆ పాదయాత్రకి. వాళ్ల ద్వారా ప్రతిక్షణం వైఎస్ఆర్ ఆరోగ్యం గురించి, అలాగే సమయానికి భోజనం చేస్తున్నారా లేదా అన్న వాకప్ చేస్తుండేవారు. ఈ విధంగా విజయమ్మ గారు వైఎస్ఆర్ విజయంలో పరోక్షంగా పాలు పంచుకున్నారు. వైఎస్ఆర్ 2004లో సీఎం అయ్యాక కూడా ఆమె పెద్దగా రాజకీయ సభలకు కానీ ఫంక్షన్లకు కానీ వచ్చేవారు కాదు, భర్త ప్రమాణ స్వీకారానికి తప్ప. ఎప్పుడూ భర్తకి పిల్లలకి మంచి భోజనం, వాళ్ళ ఆరోగ్యం గురించే పట్టించుకునేది. 2009లో వైఎస్ఆర్ 2వసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అయితే ఆయన అకాల మరణంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమె కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి నుండి త్రుటిలో తప్పించుకొని బయటపడింది. 2009 డిసెంబర్లో పులివెందుల్లో వైఎస్ఆర్ వలన ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాన్ని ఏకగ్రీవంగా ఆమె ఎన్నికయింది. అదే ఆమె రాజకీయంగా బయటికి రావలసి రావడం. అయితే ఆసారి వైఎస్ఆర్ మీద గౌరవంతో ఏ పార్టీ కూడా ఆమెకు పోటీగా నిలబడలేదు. వైఎస్ఆర్ మరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో వేరే చెప్పనవసరం లేదు. తండ్రి మరణంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని పొందాలని చూశారు. అయితే అంతకుముందు వైఎస్ఆర్ డేరింగ్ అండ్ డాషింగ్తో కాంగ్రెస్ అధిష్టానానికి జలకులు షాకులు ఇస్తూ సోనియా కోపానికి గురయ్యాడు. కానీ వైఎస్ఆర్ని సోనియా ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే అంత పవర్ఫుల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ కోపాన్ని మనసులో ఉంచుకొని వైఎస్ జగన్కి సీఎం పదవి దక్కకుండా సీనియర్ నాయకుడు, అజాతశత్రువు, మృదుస్వభావి అయినటువంటి స్వర్గీయ కొనిజేటి రోషయ్య గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. పైగా సోనియాతో పాటు అధిక భాగం కాంగ్రెస్ నాయకులకు కూడా వైఎస్ జగన్ సీఎం అవడం ఇష్టం లేదు. ఇది ఏమాత్రం జగన్కి నచ్చలేదు. అటువైపు సోనియా పైన,
అలాగే తనకి సపోర్ట్ చేయనటువంటి నాయకుల మీద కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా సీఎం అవ్వాలని కాంగ్రెస్కి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టి అసమ్మతి సగ తగిలేలా చేశాడు. దాంతో సోనియా గాంధీ తన అధికార బలాన్ని ఉపయోగించి అవినీతి కేసులు బయటికి తీయించి జగన్ని జైలుకి పంపించడానికి ప్లాన్ చేసింది. దాంతో విజయమ్మ గారు కొడుకు కోసం రాజకీయంగా బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ హైకమాండ్ చేసిన అవమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బెదిరించేలా కుటుంబ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిని రెచ్చగొట్టడంతో విజయమ్మ 2010 నవంబర్ 29 తన కుమారుడు వైఎస్ జగన్తో పాటు కాంగ్రెస్ పార్టీని అలాగే అసెంబ్లీ సభ్యత్వాన్ని విడిచిపెట్టింది. 2011 మే 8 జరిగిన కడప లోక్సభ అలాగే పులివెందుల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 543,053 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా విజయమ్మ అసెంబ్లీ తరపున నిలబడి 85,191 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. తర్వాత తన కుమారుడు వైఎస్ జగన్కి సపోర్టుగా తన కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టడం ద్వారా విజయమ్మ 2012 జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వమైన విజయాన్ని అందించారు. ఇందులో 18 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 15 స్థానాలను గెలుచుకుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. 2013 సమకేంద్ర ఉద్యమంలో భాగంగా విజయమ్మ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసింది. అంతేకాకుండా విభజనను నిరసిస్తూ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు పూనింది. దీనిని పోలీసులు భగ్నం చేసి విజయమ్మను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాసింది. రాష్ట్రాన్ని సమక్యంగా ఉంచాలని ఆ లేఖలో ఆమె పేర్కొంది. వాస్తవాలను మరుగునపరుస్తున్నారని పేర్కొన్నారు. సిపిఎం మినహా మిగిలిన పార్టీలు తెలంగాణకు సానుకూలమని ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. విభజనకు 5 పార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ తెలంగాణకు అనుకూలమని ఆమె స్పష్టంగా వివరించారు. ఉన్నత పదవిలో ఉన్న సదరు మంత్రి వాస్తవాలను ఎందుకు మరుగున పరుస్తున్నారని షిండేను ప్రశ్నించింది ఆమె. 2012 డిసెంబర్ 28 నాటి అఖిలపక్ష సమావేశం నుంచి తాము విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ప్రధానికి రాసిన లేఖను కూడా ఆ లేఖకు జతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి న్యాయం చేయడం అంటే మరో ప్రాంతానికి అన్యాయం చేయమని కాదు కదా అని ప్రశ్నించారు. ఓట్లు సీట్ల కోసం ప్రాథమిక న్యాయ శాస్త్రాలను కాంగ్రెస్ విస్మరించిందని, విభజన నిర్ణయంతో కోస్తా రాయలసీమ ప్రాంతాలు అట్టుడుకుతున్నాయని తెలియజేసింది. అలాంటప్పుడు ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ ఎలా చెప్పగలదు అని ప్రశ్నించారు. రాష్ట్రం కలిసినప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకతో నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడ నుండి వస్తాయి అని అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. ఆ పార్టీకి మొట్టమొదటి శాసనసభ్యురాలు ఆమె. అయితే 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నియోజకవర్గంలో పోటీ చేసి ఆమె ఓడిపోయారు. ఏదేమైనా తన కొడుకుని సీఎంగా చేయాలని ఆమె కృషి, ఆమె పోరాటం ఎంతో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తల్లిని చెల్లిని ఇద్దరిని పక్కన పడేశారు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఆమె అధ్యక్షురాలుగా రాజీనామా చేశారన్నది కూడా వాస్తవమే. ఏది ఏమైనా ఆమె రాజకీయంగా పేరు తెచ్చుకోవాలని ఎప్పుడూ చూసుకోలేదు. అప్పుడు భర్తకి అన్ని విధాలా సపోర్టుగా ఉన్నారు. కొడుకుని సీఎంగా చేయాలని, కొడుకుని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆమె ఎంతో పోరాటం చేశారు. ఇప్పటి వరకు కొడుకుకి సపోర్టుగా నిలిచి జగన్ సీఎం అవ్వడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కీలక పాత్ర పోషించారు విజయమ్మ గారు. ఇప్పుడు కూతురు షర్మిల తెలంగాణలో ఒంటరిగా పోరాడుతుందని, ఆమెకు సపోర్టు చేయడానికి వైఎస్ఆర్సీపీలో గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసి షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారామె. 2023లో తెలంగాణలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ విధంగా ప్రభావం చూపుతుందో చూడాలి. విజయమ్మ గారి కాంక్ష, షర్మిల గారి ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్.
హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.